హలో, నేను మిస్ యశ్రావు. ఏ ప్రభుత్వానికైనా సీఎం ఆఫీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రానికైనా సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరు ఉంటారు అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో సీఎం ఆఫీసు ప్రిన్సిపల్ సెక్రటరీగా రవిచంద్రను నియమించారు. అయితే సెక్రటరీగా ప్రద్యుమ్నను నియమించారు. సరిగ్గా ఇక్కడే చంద్రబాబు నాయుడు నియామకం దగ్గర తెలుగుదేశం పార్టీ క్యాడరు సోషల్ మీడియా వేదికగా రివోల్ట్ అవుతూ ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. ప్రద్యుమ్న 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో సీఎం ఆఫీసులోనే సెక్రటరీగా చేశారు. ఆ సమయంలో చాలా హెడ్స్ట్రాంగ్గా ఆయన వ్యవహరించారు, ఆయన చాలా తలబిరుసుగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఆయన మీద ఉంది. అంతేకాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. అదేంటంటే ప్రద్యుమ్న వైఫ్ అంటే ప్రద్యుమ్న సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు లీగల్ సెల్ మెంబర్గా ఉన్నారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పక్కన ప్రద్యుమ్న వైఫ్ ఉన్నట్టు ఆ ఫోటోని ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఐఏఎస్ని చంద్రబాబు నాయుడు సీఎంఓ ఆఫీసులో నియమించుకున్నారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనే వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్. ఇంతకీ అసలు ఎందుకు ప్రద్యుమ్న ఇంత వివాదాస్పదం అయ్యారు? ఆయన గత రికార్డు ఏంటి? ఆయన గతంలో ఏం చేశారు అనే దాని మీద రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరు ఈ ప్రద్యుమ్న? 2019 నుంచి 2024 ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డితోటి అంటకాగినటువంటి ఐఏఎస్లో ప్రద్యుమ్న ఒకళ్ళు అనేది సచివాలయంలో ఎవరిని కదిలించినా చెప్తూ ఉన్నారు. 2004 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ప్రద్యుమ్న విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్, గూడూరు సబ్ కలెక్టర్గా పనిచేశారు. ఈయన 2008-2010 మధ్యలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా వర్క్ చేశారు. ఆయన నియమించబడ్డారు, అప్పట్లో పనిచేశారు. 2011 రైతు బజార్ సీఈఓగా ఆయన పనిచేశారు. చిత్తూరు వరంగల్ జాయింట్ కలెక్టరు, నిజామాబాద్ కలెక్టర్గా పనిచేశారు. ఆయన 2014 జిహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్గా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంటే విడిపోయిన తర్వాత, అంటే విడిపోవడానికి కొద్దిగా ముందు. సో 2017 మధ్యలో ఏపీ ముఖ్యమంత్రి జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు హయాం. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈయన ఏపీ ముఖ్యమంత్రి జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. సో 2017-2019 చిత్తూరు కలెక్టర్గా ఆయన్ని బదిలీ చేశారు. కారణం ఏంటంటే ఇక్కడ హెడ్స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి ఆయన్ని చిత్తూరు కలెక్టర్గా పంపించారు. చిత్తూరు కలెక్టర్గా పంపిస్తే ఆయన చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని టార్గెట్గా చేసుకున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. అప్పట్లో భూ నిర్వాసితులకు ఆయన బిల్లులు ఇవ్వలేదు, చెల్లించలేదు, నష్టపరిహారం ఇవ్వలేదు అనేది ఒకటి. రెండేంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నీరు చెట్టు ప్రోగ్రాంకు సంబంధించి పనులు చేసినప్పటికి కూడా బిల్లులు పెండింగ్ పడినటువంటి కలెక్టర్ ఈయనే. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనంత పెండింగ్లు కాంట్రాక్టులకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి నీరు చెట్టు కింద పెండింగ్లో పెట్టినటువంటి కలెక్టర్గా చిత్తూరు జిల్లాలో ప్రద్యుమ్నకి పేరుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఆయన ఆపారు అనేటువంటి ఒక అపవాదం ఆయన వెంటాడుతుంది. 2019-2022 మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్, మార్కెట్ ఎండీగా పనిచేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన మార్కెట్ ఎండీగా పనిచేశారు. 2022 నుంచి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఇక ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి వీర భక్త ఐఏఎస్ జాబితాలో ఈయన కూడా చేరిపోయారు అనేది ఒక ఆరోపణ ఆయన మీద. 2022 నుంచి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు, 2023 యువజన క్రీడల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. అంటే 2023లోనంటే ఆడదాం ఆంధ్ర వీటన్నిటిని సమయంలో అనమాట. సో రోడ్లు భవనాల శాఖలో అక్రమాలు ఆరోపణలు వచ్చాయి. సుప్రియారెడ్డికి ఇంటీరియర్ సంబంధించి అటు తాడేపల్లిలో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ ఈయనే బిల్లులు క్లియర్ చేశారు, సుప్రియారెడ్డి అనేటువంటి ఒక ఇంటీరియర్ డిజైనర్కి అనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ఈయన. ఇక టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి బిల్లులు పెండింగ్లో పెట్టారు అని చెప్పి ఆయనకి పేరుంది. నీరు చెట్టు కింద కాంట్రాక్టులు మునిగిపోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయనే ప్రధాన కారణం అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అపప్రద.
జగన్ అండ్ కో చెప్పిన వారికే బిల్లులు ఇచ్చారనేటువంటి టాక్ ఈయనకుంది. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏది చెప్తే అదే చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల జాబితాలో ఈయన పేరు ఉందనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక టెండర్లు కాంట్రాక్టర్లు లేకుండానే సుప్రియారెడ్డికి బిల్లులు మంజూరు చేశారనేటువంటి అభియోగం ఈయన మీద ప్రధానంగా ఉంది. అటు రిషికొండలో కానీ ఇటు తాడేపల్లి ప్యాలెస్లో కానీ ఇంటీరియర్ డిజైనర్గా వ్యవహరించినటువంటి సుప్రియారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర. అంతేకాదు, ఆయన ప్రభుత్వంలో ఐటీ శాఖకు సంబంధించినటువంటి శ్రీధర్ రెడ్డి అనే అతనికి, శ్రీనాథ్ రెడ్డి అనే అతనికి సుప్రియారెడ్డి వైఫ్. ఈవిడ ఏది కావాలంటే అది చేసి పెట్టారు అనేది ఆయన ఉన్నటువంటి అభియోగం టెండర్ లేకుండానే. ఇక వైసీపీతో బాగా అంటగాగినటువంటి కూటమి అధికారుల్లో ఈయనకి పేరుంది. సో అందుకే ఆయనకి ఇప్పుడు సీఎం సెక్రటరీగా నియామకం ఇచ్చాడా చంద్రబాబు నాయుడు అని ప్రశ్నిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తలగత అలాగే ఈయన గురించి తెలిసినటువంటి వాళ్ళు. అసలు ఏ హోదాలో ఏమి చూసి చంద్రబాబు నాయుడు ప్రద్యుమ్నకి సీఎం ఆఫీస్లో సెక్రటరీగా నియామకం చేశారు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా. చంద్రబాబు నాయుడు మారారు, మారినటువంటి ప్రభుత్వాన్ని చూడబోతూ ఉన్నాము. గతంలో మాదిరిగా కాదు, గతంలో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, కానీ ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రిగా వచ్చారు. ఈసారి పాలన చాలా వినూత్నంగా ఉండబోతుంది. ఇలాంటివన్నీ కూడా ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు. తీరా ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి ఫస్ట్ బదిలీలోనే ఇప్పుడు ప్రద్యుమ్నది ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం ఆఫీసులో, ముఖ్యమంత్రి కార్యాలయంలో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటికి సంబంధించి క్లియరెన్స్ అవ్వటం కానీ, వాటిని స్టడీ చేయటం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటి కీలకమైనటువంటి పొజిషన్లో ప్రద్యుమ్నని ఏర్పాటు చేస్తున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో కూడా ఈయనే ఉన్నారు. అప్పుడు కూడా హెడ్ స్ట్రాంగ్ అనేటువంటి ఉద్దేశంతో ఈయన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్గా పంపిస్తే అక్కడ చేసినటువంటి పని ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని నష్టపరిచారు. అలాగే హెరిటేజ్కి సంబంధించిన భూముల నిర్వాసితులకు కూడా ఈయన బిల్లులు చెల్లించకుండా ఆపెట్టారు. ఓవరాల్గా చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈయన కెరీర్లో ఎక్కడ కూడా లబ్ధి చేకూర్చింది కానీ, ఎట్లా కనీసం చట్ట ప్రకారం చేసింది కానీ లేదు. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా సీఎంఓలో అపాయింట్ చేస్తారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న, ఒక పెద్ద హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్లో మారిపోయింది. సో ఈ ప్రద్యుమ్న ఇప్పుడు సీఎంఓ ఆఫీసులో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు జీర్ణించుకోలేనటువంటి స్థితిలో చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ప్రద్యుమ్న గురించి రకరకాలుగా స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కోవర్ట్లు జ్వరబడుతున్నారు ప్రభుత్వంలోకి అనేటువంటి ఒక ఆందోళన ఉంది. ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటి సంతోషం నుంచి నిస్తేజంలోకి క్యాడర్ వెళ్ళిపోతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. స్తబ్దుగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అనేది కూడా అర్థం కానటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. దాంట్లో ప్రధానంగా ప్రద్యుమ్న అపాయింట్మెంట్ నిరాశ కలిగిస్తూ ఉంది క్యాడర్కు. సో ఏ కోణం నుంచి ప్రద్యుమ్నని తీసుకున్నారు అనేది చంద్రబాబు నాయుడికే తెలియాలి. చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా, ఆయన అంగీకారం లేకుండా అపాయింట్మెంట్ అయితే జరగదు. సో ఈ సీఎం ఆఫీసులో కీలకంగా ఇప్పుడు ప్రద్యుమ్న మారడంతో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఆయన మీద అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ ఆరోపణలు అధిగమించి ఆయన పనిచేస్తారా, లేదా ఐఏఎస్లు ఇంతకు మించి లేరు కాబట్టి ఆయన్ని అపాయింట్ చేసుకున్నారా చంద్రబాబు నాయుడు, ఏ ఉద్దేశంతో ఆయన్ని అపాయింట్ చేసుకున్నారు అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఇప్పుడు తాజాగానైతే ఆయన వైఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్స్ మెంబర్ అని చెప్పి ఫోటో అయితే వైరల్ అవుతుంది. మరి అది నిజమా అనేది కూడా ఇంకా ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ధృవీకరించలేదు, ధృవీకరించుకోవాలి. బట్ సోషల్ మీడియాలో మాత్రం అది వైరల్ అవుతుంది ఆ ఫోటో. అది కనుక నిజమైతే మరి చంద్రబాబు నాయుడు ప్రద్యుమ్నను కంటిన్యూ చేస్తారా, సీఎం ఆఫీస్లో కంటిన్యూ చేయాలా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.